నిలబడండి, ఇట్లా నిలబడి ఫోటో తీసుకో. రాపా నువ్వు కూడా ఇష్టపడితే రా, ఎవరో తీస్తాను. భారతదేశమంతటా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ఉదయం నుంచి మనందరి నాయకులు, కదిరి శాసనసభ్యులు, కదిరిగ దిల్దార్ లెజెండ్ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో వివిధ చోట్ల మేము ఈరోజు ఆయనతో పాటు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆయన వెంట మేము అన్ని పాఠశాలలు అయితేనేమి, అదే ప్రభుత్వ ఆసుపత్రి అయితేనేమి, మద్రసా అయితేనేమి, ఇలా మున్సిపల్ కార్యాలయం అయితే ఇలాంటి అన్ని చోట్ల కూడా మేము ఆయన వెంట తిరిగాము. ఆయన ఆదేశం అనుసారం ఈరోజు మా 10వ వార్డ్ సచివాలయంలో సచివాలయ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, భరతమాత దాస సింహాలను ఛేదించిన రోజు ఈరోజు. ఎందుకంటే ఆంగ్లేయులు పరిపాలించి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసిన సందర్భంగా మనము ఈ భరతమాత యొక్క దాస సింహాలను ఎంతోమంది త్యాగధనులు ఈ భారతదేశ స్వతంత్ర కోసం పోరాడి ఆగస్టు 15, 1947 సంవత్సరం మనకు ఈ భారతదేశానికి విముక్తి కలిగింది. స్వేచ్ఛా స్వతంత్రం మనకు వచ్చింది.